ఆంధ్రప్రదేశ్ లో నిరుపేద ప్రతిభావంత విద్యార్థులకు ఉపహార వేతనాలు పంపిణీ చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సంస్థ సేవలు ఆదర్శనీయమని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వీరి స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకొచ్చి విద్యార్థుల అభ్యుదయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 400 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని, ఆంధ్రులు మాతృదేశాన్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసి నిరుపేద ప్రతిభావంత విద్యార్థులకు చేయూతనివ్వడం హర్షణీయమన్నారు. స్కాలర్షిప్లు పొందిన విద్యార్థులు అంకిత భావంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు.